హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే జోడియాక్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది హాలీవుడ్స్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్. ఈ మూవీ యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ మూవీలో కనబడే కొన్ని క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో ఉన్నవారే, ఇంక్లూడింగ్ ద సీరియల్ కిల్లర్. సో ఈ వీడియోలో ఈ మూవీ అండ్ ఇట్స్ రియల్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యు ఆర్ వాచింగ్ పిక్చర్ క్లిక్. సో ముందుగా ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. రాబర్ట్ గ్రే స్మిత్, డేవ్ టాస్చీ, పాల్ యావ్రీ అండ్ ఆర్థర్ లే యాలెన్. సో ముందుగా రాబర్ట్ గ్రే స్మిత్, ఇతను ఒక న్యూస్ పేపర్లో కార్టూనిస్ట్గా పనిచేస్తుంటాడు. డేవ్ టాస్చీ ఒక డిటెక్టివ్ అండ్ పాల్ యావ్రీ అదే న్యూస్ పేపర్లో ఒక మెంబర్. ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్లో ఉన్నవారే. సడన్గా ఒక హైవే మీద టూ కపుల్స్ని చంపి హంతకుడు జోడియాక్ సింబల్ని కారు మీద ముద్రించి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే రాబర్ట్ పనిచేస్తున్న న్యూస్ పేపర్ ఆఫీస్కి ఒక పోస్ట్ వస్తుంది. అందులో ఆ కిల్లర్ ఒక కోడ్ని పంపిస్తాడు. ఆ కోడ్ ద్వారా ఆ మర్డర్ చేసింది తానేనని చెప్తాడు. ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఆ కిల్లర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్తో అందరినీ చంపుతూ ఉంటాడు అండ్ తనని పట్టుకోమని ఆ పేపర్ వాళ్ళకి కోడ్స్ రూపంలో పంపుతూ ఉంటాడు. రాబర్ట్ ముందు జోడియాక్ కిల్లర్ని సీరియస్గా తీసుకోడు అండ్ గవర్నమెంట్ ఈ కేసుని డేవ్కి అప్పగిస్తారు. డేవ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కేసుని టేకప్ చేస్తాడు కానీ ఎటువంటి కీ ఎవిడెన్సెస్ ఉండవు. అలా 12 ఇయర్స్ గడిచిపోతాయి. మధ్యలో జోడియాక్ కిల్లర్తో ఒకసారి ఫోన్ కాల్ కూడా ట్రై చేస్తారు కానీ అది ఎవరిదో ఫేక్ కాల్ అని తెలుస్తుంది. 12 ఇయర్స్ తర్వాత అందరూ ఈ కేసు మీద గివప్ చేసేస్తారు కానీ జేక్ గిలెన్హాల్, అంటే ఐ మీన్ రాబర్ట్, 12 ఇయర్స్ నుండి జోడియాక్ కిల్లర్కి సంబంధించిన ప్రతిదీ నోట్ చేస్తూ ఉంటాడు. డేవ్ తన ఇన్వెస్టిగేషన్లో ఆర్థర్ లే యాలెన్ అనే వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తాడు కానీ ప్రాపర్గా ఏమీ బయటకు రాదు. రాబర్ట్ అప్పటి నుండి ప్రైవేట్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు అండ్ అతను ఈ ఇన్వెస్టిగేషన్ని తన బుక్లో రాసుకోవాలి అనుకుంటాడు. రాబర్ట్కి తను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. రాబర్ట్ తన ఇన్వెస్టిగేషన్లో సక్సెస్ అవుతాడు. డేవ్ ముందుగా ఇంట్రోగేట్ చేసిన ఆర్థర్ లే యాలెనే సీరియల్ కిల్లర్ అని విషయం రాబర్ట్కి అర్థమవుతుంది. ఆ విషయం రాబర్ట్ డేవ్కి చెప్తాడు కానీ డేవ్ అండ్ రాబర్ట్ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండవు కాబట్టి ఆర్థర్ లే యాలెన్ని వదిలేస్తారు. ఇలా రాబర్ట్ తన బుక్ని ఫినిష్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఈ మూవీలో ఉన్న విషయాలు అండ్ రియల్ లైఫ్లో జరిగిన ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఉన్న రియల్ పాయింట్స్ ఏంటంటే నార్త్ కాలిఫోర్నియాలో ఈ కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. ఇంకా పోలీసులు ఆ కిల్లర్ని పట్టుకోలేదు. రాబర్ట్ గ్రే స్మిత్ తన బుక్లో మాత్రం ఆర్థర్గా కిల్లర్ అని ఓపెన్గా రాశాడు కానీ ఆర్థర్ రియల్ లైఫ్లో దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వలేదు. రాబర్ట్కి థ్రెటనింగ్ కాల్స్ ఆర్థర్ చనిపోయిన తర్వాత నుంచి రావడం మానేశాయి. మూవీలో జోడియాక్ కిల్లర్తో మాట్లాడిన డాక్టర్ అది మాట్లాడింది ఎవరో మెంటల్ పేషెంట్, నిజమైన కిల్లర్ కాదు అని స్పష్టం చేశారు. రాబర్ట్ రాసిన బుక్ జోడియాక్ ఇప్పటి వరకు రాసిన బెస్ట్ రియల్ లైఫ్ మిస్టరీగా పేరు పొందింది. చాలామంది ఆడియన్స్ మూవీ కన్నా బుక్లోనే ఎక్కువ డీటెయిల్గా ఉంది అని చెప్పారు. జోడియాక్ కిల్లర్ తన పూర్తి లైఫ్లో 37 మందిని చంపాడు. సో ఇది గాయస్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జోడియాక్ అనే మూవీ, ఎందుకంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది డేవిడ్ ఫించర్. చాలా బాగుంటుంది సినిమా. సో వాచ్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ టీమ్ పిక్చర్ క్లియర్ సైనింగ్ ఆఫ్.